నమస్తే అండి, నా పేరు లలిత. గుడ్ మార్నింగ్ అందరికి. బాగున్నారా అందరూ? ఈరోజు నాకు హెల్త్ కొంచెం అంటే నీరసంగా ఉంది అని లేవడమే లేట్ అయిపోయిందండి. ఈరోజు మనం లేటుగా లెగుస్తాం, ఆ రోజు వర్క్ కూడా లేటే అవుతుంది కదా. నా వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, అంటే మార్నింగ్ వర్క్ కంప్లీట్ అయిందనమాట. ఈరోజు వెడ్నెస్డే కాబట్టి అతను నాన్ వెజ్ తీసుకొచ్చారు, అది ఫిష్ తీసుకొచ్చారండి. దానికి నేను ఫస్ట్ క్లీన్ చేసిస్తాను. ఇప్పటి వరకు నేను స్నానం అయితే చేయలేదు. టైం వచ్చేసి 9:00 అయిపోయిందండి. ఇప్పుడు ఫస్ట్ చేపలకి కడిగేసిన తర్వాత స్నానం చేసుకుంటే నీట్గా ఉంటుంది కాబట్టి నేను ఫస్ట్ చేపల్ని కడిగేసి వస్తాను. ఓకేనా? తర్వాత వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ. ఇప్పుడు నేను చేపలు కడగడం స్టార్ట్ చేశాను. చేపలు కడుక్కోవడానికి ఇలాంటి ఒక చిన్న రాయి ఉంచుకుంటే మంచిదండి. దానికి అలా చేపలకి ఆ రాయిలో రుద్ది కడుగుతే బాగుంటుంది కదా. చూసారా, నేనైతే నా ప్రీవియస్ వీడియో చూసారో లేదో, పిక్నిక్కి వెళ్ళాం కదా, ఆ నది నుంచి ఈ రాయి తెచ్చుకున్నాను. చాలా బాగుంది చేపలు కడుక్కోవడానికి స్పెషల్గా. చేపలు కడిగేటప్పుడే తెలిసిపోద్దండి అది మంచి అంటే ఫ్రెష్ చేప లేదంటే ఒక 3-4 రోజుల చేప అనేది. అంటే మనం రాయిలో కడిగేటప్పుడు గట్టిగా ఉంటుంది ముక్కలు, అప్పుడు అది ఫ్రెష్ చేప అని తెలుసుకోవచ్చు అన్నమాట. మన చేతికి మెత్తగా ఉంటుంది చూడండి, అప్పుడు అది ఒక 2-3 రోజుల చేప అని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఈ చేపలు అయితే చాలా బాగున్నాయి, ఫ్రెష్ చేపలు. అంటే ముందు రోజు పట్టుంటారు, అంటే నేను మా ఇంటికి తెచ్చేసరికి 2 డేస్ అవుతుంది. పర్లేదు, ఇంకా 2-3 రోజులు చేపలు అయితే బాగోదు కదా. ఇది బాగుంది, అన్ని చేప మొక్కలు కడిగేసానండి. ఇది లాస్ట్కి చేప బుర్ర కడుగుతున్నాను అన్నమాట ఇంటికోసమని. అతను 1 కిలో చేపలు తీసుకొచ్చారు. చేపలు క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు కలిపి ఉంచేస్తానన్నమాట. హలో అండి, నేను చేపలు కడిగేసిన తర్వాత స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి రెడీ అయ్యి వచ్చేసాను. ఇప్పుడు ఫిష్ కర్రీ రెడీ చేస్తాను. ఒకసారి నా వీడియో చివరి వరకు చూడండి. ఓకేనా? నేను ఇప్పుడు చేపల కూర ఈ పొయ్యి మీదే వండుకుంటానండి. నేను యాక్చువల్లీ ఈ పొయ్యి నాన్ వెజ్ వంట చేయడానికి తెచ్చానండి. అంటే కిచెన్ లోపల చేపలు ఇంకా గుడ్లు ఫ్రై చేస్తాం కదా ఆయిల్లో, అదంతా ఆయిల్ అయిపోతుంది అని చెప్పేసి ఇది సపరేట్గా నేను కొనుక్కున్నాను. ఇది కిచెన్ లోపల లేదండి, కిచెన్ బయట ఉందన్నమాట. ఇది ఓన్లీ నాన్ వెజే అని కాదు, ఏదైనా సరే ఇంటికి గెస్ట్ ఎక్కువ వస్తే మనకి ఎక్కువ వంటలు అవి ఉంటాయి కదా, చక్కగా స్పీడ్గా చేసేయచ్చు, ఒక 3 పొయ్యిలు ఉంటాయని ఐడియా మీద ఈ పొయ్యి నేను తెచ్చుకున్నాను అన్నమాట. సో నాకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. నేను ఫస్ట్ పసుపు రాసి పెట్టుకున్నాను కదా, ఆ చేప ముక్కల్ని నేను ఆయిల్లో ఫ్రై చేస్తాను. దీనికి కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుంది, చేప ముక్కలు మునిగేంత ఆయిల్ అవసరం లేదండి. చూసారా, ఆయిల్ మాత్రం హీట్ అయిన తర్వాతే చేప ముక్కల్ని వేయాలి, లేదంటే అడుక్కి అంటుకుంటుంది. కొంచెం ఇలా చెక్ చేయండి అది ఫ్రై అయిందో లేదో. అది ముక్కలు కడాయికి అంటుకొని ఉంటే ఫ్రై అవనట్టండి, అప్పుడు ఇంకొక నిమిషం వదిలేస్తే ఫ్రై అయిపోతుంది. చూసారా, ఇప్పుడు నేను దానికి తిప్పుకుంటే చక్కగా తిరిగిపోయింది, ఇంతకుముందు అంటుకుందన్నమాట. అప్పుడు మనకి తెలిసిపోతుంది ఆ ఫ్రై అవ్వలేదని. చూసారా, ఇంకో సైడ్ అని చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు ఈ ముక్కలకి తీసుకొని సెకండ్ మళ్ళీ వేసుకుంటాను. ఎక్కువ ముక్కలు ఒకేసారి ఫ్రై చేయకూడదండి, ఒక 2-3 డేస్ చేసుకుంటే చేప ముక్కలు చక్కగా ఫ్రై అవుతుంది. ఇది మళ్ళీ వేసుకున్నాను సెకండ్ ట్రిప్పు. ఆయిల్ మాత్రం హీట్గా ఉండాలి, పసుపు వేసుకుంటే ఆయిల్కి అంటుకోదండి. అలా అని చేప ముక్కలు కానీ బాగులేకపోయినా స్టాక్ చేపలైనా సరే కడాయికి అంటుకుంటుంది. అప్పుడు మనం కొంచెం అరారట్ పౌడర్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే ఫ్రై బాగా వస్తుంది. ఈ చేప ముక్కలు ఫ్రెష్ కాబట్టి నేను ఓన్లీ పసుపు వేసాను, ఇంకేమీ లేదు. చూసారా, ఎంత చక్కగా ఫ్రై అయిపోతుంది, కడాయికి అంటుకోవడం లేదు. అలాగే చేప ముక్కలు కూడా ఏమీ చెదిరిపోవడం లేదు, ఎలా ముక్కలు అలాగే ఉంది. ఇది కూడా ఫ్రై అయిపోయిందండి. అలాగే అన్ని చేప ముక్కల్ని నేను ఫ్రై చేసి పెట్టుకుంటాను.
చేపల్ని ఇలా ఆయిల్ ఫ్రై చేసేటప్పుడు గ్యాస్ ఫ్లేమ్ని మీడియం లేదంటే లోలో పెట్టుకోవాలండి, హైలో పెట్టవద్దు, ఎక్కువ హీట్ అయిపోతుంది కదా ఆయిల్, సో అందుకే ఎక్కువ హీట్ అయినా మాడిపోతుంది. ఇప్పుడు మసాలా చూడండి, నేను మసాలా కోసం కేజీ ఫిష్ కదా, తెల్లుల్లి రెబ్బలు అలాగే అల్లం ముక్క, దీనికోసం ఆవాలు వేసుకున్నానండి. ఇది మసాలా బాగుంటుంది ఆవాలు వేసుకుంటే. అలాగే ఇప్పుడు కొంచెం ధనియా అలాగే జీలకర్ర వేసుకున్నాను. దీనికి ఫస్ట్ మెత్తగా పేస్ట్ చేసుకుంటాను. పేస్ట్ చేసేసానండి. చేపల కూరకి మేము ఆవాలు వేస్తాం ఎప్పుడైనా సరే. ఆవాల నూనెతో వండుకుంటే చాలా బాగుంటుందండి ఫిష్ కర్రీ. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ 2 తీసుకున్నాను, టమాటో 2 తీసుకున్నాను, దానికి కూడా పేస్ట్ చేసుకుంటాను. మసాలా ఇంకా టమాటో ఆనియన్ గ్రేవీ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు నేను కర్రీ ప్రిపేర్ చేస్తాను చూడండి. అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను కదా, ఆ ముద్దని వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటాను. ఫస్ట్ మసాలా ఫ్రై అయిపోయింది, ఇప్పుడు టమాటో ఆనియన్ గ్రేవీని కూడా వేసాను, దీనికి కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే దీంట్లో కొంచెం పసుపు అలాగే మనకి అవసరమైనంత కారం వేసి కారం కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మనకి సరిపడా నీళ్ళు వేసుకోవాలి. ఎంత గ్రేవీ కావాలో అది చూసి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇది మరిగింది కదా, ఇప్పుడు నేను ఇందులో చేప ముక్కల్ని దించుకుంటాను. మరిగిన తర్వాత వేయాలండి ఫిష్ ముక్కలకి, మరుగుతుంది చూసారా, అప్పుడే ఆ సాల్ట్ మసాలా దీనికి బాగా పట్టుకుంటుంది చేప ముక్కలకి. ఈ ముక్కలు దీంట్లో వేసిన తర్వాత నెమ్మదిగా కలుపుకోవాలి, ఇష్టం వచ్చినట్టు కలిపితే ముక్కలు మొత్తం ముక్కు ముక్కలు అయిపోతాయి కదా ముద్ద ముద్దగా, సో అందుకే ఇలా నెమ్మదిగా చూసారా నేను చేస్తున్నాను, ఇలా కలుపుకోవాలి. తర్వాత దీనికి మూత పెట్టేసి ఉడకనివ్వాలండి. అది ఫ్రై అయిన పీస్ కాబట్టి దానికి మసాలా పట్టాలి కదా, సో అందుకే ఒక 10-15 నిమిషాలు ఉడికించుకుంటే స్లో ఫ్లేమ్లో బాగుంటుంది. ఫైనల్గా నేను కొత్తిమీర ఇందులో వేసుకున్నాను చూడండి, ఇలా కలుపుకోండి నేను కలిపేటట్టు. అలా అయితే మన చేప ముక్కలు బాగుంటుంది, ఒక్కటి కూడా చెదరదన్నమాట. దాంతోపాటు మనం ఫస్ట్ ఆయిల్ ఫ్రై చేసాం కదా, ముక్కలు అయితే ఫస్ట్ ఎలా ఉందో అలానే ఉంది, ఏమి అవ్వలేదు. గ్రేవీ మీకు ఎంత కావాలో అది చూసుకొని వాటర్ ఇందులో వేసి మీరు అంత ఉంచుకోవచ్చు, నేనైతే కొంచెమే ఉంచుతానండి, సో అందుకే లైట్ ముద్ద ఉంటుంది మా కూర. కర్రీలో ఆయిల్ మొత్తం బయటకు వచ్చింది చూసారా, కర్రీ రెడీ అయిపోయిందండి. ఎంత చక్కగా మరుగుతుంది, కలర్ కూడా కలర్ఫుల్గా ఉంది కదండి, చూడడానికి యమ్మీ యమ్మీగా స్పైసీ ఫిష్ కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. చూడండి ఫ్రెండ్స్, కొద్దిసేపు అంటే కర్రీ చల్లారిన తర్వాత ఇలా ఉంది, చూడడానికి ఎంత బాగుంది కదా. చూసారా అండి, నేను వండిన చేపల కూర మీరు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో. ఒకవేళ నా వీడియో నచ్చి ఉంటే ఒక లైక్ ఇవ్వండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అటు కూర వండుతూ ఇంకో గ్యాస్ ఉంది కదా, అక్కడ అన్నం ఒక పక్క చారు ఒక పక్క చేసేసాను అనమాట. సరే అయితే మీకు నచ్చితే మాత్రం ఒక లైక్, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.